హలో ఫ్రెండ్స్, ఈరోజు మన గుండె, దాని నిర్మాణం, దాని స్థానాన్ని గురించి నేర్చుకుందాం. మానవుని గుండె కండర అవయవంతో నిర్మించబడి ఉంటుంది. ఇది ఉరహ కుహరంలో అస్థి పంజరం లోపల కొద్దిగా ఎడమవైపు ఉంటుంది. హృదయాన్ని రక్షిస్తూ హృదయావరణ త్వచం, అస్థి పంజరం, హృదయావరణ ద్రవాలు ఉంటాయి. ఈ గుండె నిర్మాణాన్ని మనం గమనించినట్లయితే సాధారణంగా ఇది 14 సెంటీమీటర్ల పొడవు, 9 సెంటీమీటర్ల వెడల్పును కలిగి ఉంటుంది. గుండె రక్త ప్రసరణ. మానవుని గుండెలో రక్తము 2 విధాలుగా ప్రవహిస్తుంది. కుడివైపున చెడు రక్తంగాను లేదా ఆమ్లజనరహిత రక్తంగాను ప్రవహిస్తూ ఉంటుంది. శరీర భాగాల నుండి సిరల ద్వారా రక్తము గుండె యొక్క కుడివైపున ప్రయాణం చేస్తూ ఊపిరితిత్తుల దగ్గరకు చేరుతుంది. అదేవిధంగా గుండె యొక్క ఎడమ వైపున మంచి రక్తము లేదా ఆక్సిజన్ సహిత రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. గుండె నిర్మాణం. గుండె నిర్మాణాన్ని చూసినట్లయితే గుండెలో 2 రకాలైన రక్తనాళాలు ఉంటాయి. వీటిని సిరలు, ధమనులు అంటారు. సిరలు 3 రకాలు. అవి ఊర్ధ బృహత్స్వర, మనం చూస్తూ ఉన్నాం, కింద దాన్ని అధో బృహత్స్వర అంటారు. ఇవి గుండెకు కుడివైపున ఉంటాయి. ఇవి శరీర భాగాలైన తల, ముండెము, కాళ్ళు, చేతుల నుండి రక్తాన్ని గుండె యొక్క కుడి భాగాన్ని తీసుకొని వస్తాయి. అదేవిధంగా పుపుస సిరలు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల నుండి మంచి రక్తాన్ని గుండె యొక్క ఎడమవైపు తీసుకొస్తాయి. అదేవిధంగా గుండెలో 4 గదులు ఉంటాయి. వాటిని కర్ణికలని, జఠరికలు అని అంటారు. కుడివైపు ఉన్నదాన్ని కుడి కర్ణిక అని, ఎడమవైపు ఉన్నదాన్ని ఎడమ కర్ణిక అంటారు. కుడి కర్ణిక క్రింద భాగాన కుడి కర్ణికకు జఠరిక మధ్య కవాటం ఉంటుంది. దీని అగ్రత్రయ కవాటము లేదా ట్రైకప్సిల్ వాల్ అని కూడా అంటారు. కర్ణికల గోడల కన్నా జఠరికల గోడలు మందంగా ఉంటాయి. అదేవిధంగా జఠరికల గోడలు కర్ణికల గోడల కన్నా ఎక్కువ కండల జనితమై ఉంటుంది. ఈ పుపుస సిరలతో పాటు ధమనులు కూడా ఉంటాయి. ఇవి శరీర భాగాల గుండె నుండి శరీర భాగాల రక్తాన్ని తీసుకొని వెళ్తాయి. ఎడమ వైపున మనం చూస్తున్నది ఎడమ కర్ణిక, కింద వైపున ఎడమ జఠరిక ఉంటుంది. ఎడమ జఠరిక గోడలు మందంగా ఉంటాయి. కర్ణికల గోడల కన్నా ఎడమ జఠరికల గోడలు మందంగా ఉంటాయి. సాధారణంగా కర్ణికల గోడలు జఠరికల గోడల కన్నా పలచగాను ఉంటాయి. అదేవిధంగా ఎడమ కర్ణికలోకి ఊపిరితిత్తుల దగ్గర నుండి మంచి రక్తం ప్రయాణం చేస్తుంది. అక్కడ నుండి ఎడమ కర్ణిక నుండి మంచి రక్తము ఎడమ జఠరలకు ప్రయాణం చేస్తూ ఉంది. ఎడమ జఠరిక నుండి ఈ మంచి రక్తము బృహత్ ధమని ద్వారా లేదా ధమని చాపం ద్వారా శరీర అన్ని భాగాలకు మంచి రక్తంగాను లేదా ఆమ్లజన సహిత ఉంటుంది. మనం గుండె నిర్మాణంలో, హృదయ నిర్మాణంలో రక్తం ఏ విధంగా ప్రసరణ జరుగుతుందో గమనించినట్లయితే రక్తము మానవుల్లో ద్వివలయ రక్త ప్రసరణ జరుగుతుంది. మొదటిగా గుండె, కాలేయము, శరీర భాగాల నుండి చెడు రక్తం రూపంలో ఆమ్లజని రహిత రక్తం రూపంలో గుండె కుడివైపునకు, అక్కడ నుండి ఊపిరితిత్తులకు, ఊపిరితిత్తుల దగ్గర నుండి మంచి రక్త రూపంలో కుడి కర్ణికలోకి, కుడి కర్ణిక నుండి కుడి జఠరికలోకి, అక్కడ నుండి శరీర భాగాలలోకి మంచి రక్త రూపంలో ప్రయాణం చేస్తుంది.